हाय एंडी, आई लव यू। व्हाट? यस आई लव यू। ओके आई लव यू। रे ఏం చేస్తున్నారా? హాయ్, మీకు విషయం తెలుసా? ఏంటి? వింటే షాక్ అయిపోతారు. ఏంటి చెప్పు. మీ ఇద్దరిని కలిపి అది లవ్ చేస్తుంది. ఎవరు గిఫ్ట్ ఇచ్చావే? అది నిజంగానా? నువ్వు గిఫ్ట్ ఇచ్చావే? మీ ఇద్దరిని కలిపి లవ్ చేస్తుంది. అవునా? అమ్మని సరేనా? నువ్వు ఉండు మా ఎప్పుడు అడిగిస్తా, దాని పని అయిపోయింది. ఏం బీక్తారా చూద్దాం. ఏంటి బాయ్స్ చాలా సీరియస్గా ఉన్నారు, నిజం తెలిసిపోయిందా? అంటే వాడు చెప్పింది నిజమేనా? ఇంకా అబద్ధమేమో అనుకున్నాను. వాడు ముందే నీ చెంప చెళ్ళు మనిపిద్దాం అనుకున్నా. ఛీ, వాడిదైపోయింది. నువ్వేదో చెప్పు బాస్. ప్రేమ అనే దానికి అర్థం తెలుసారా మీకు? మీకు నీతి ఉందా? అయినా నాకు ఐలవ్ చెప్పావు. నీకు సౌమ్యం ఉంది, అయినా నాకు ఐలవ్ చెప్పావు. ఎందుకు? టైంపాస్కేగా? నా దగ్గర మనీ ఉందనేగా? ప్రేమించిన దాన్ని వీలైతే గుడికి తీసుకురానరా, బెడ్రూమ్ కాదు. అయినా మినిమం కామన్ సెన్స్ ఉండాలరా. చీ, మీ నన్ను చీ అనే మాట వస్తే చెప్పు తీసుకొడతాను. గెట్ లాస్ట్. ఇంకెప్పుడైనా నా కళ్ళకు కనిపించారో లేపించేస్తాను. కనీసం వాళ్ళ ముందైనా సిన్సియర్గా ఉండండి. ఏం చేస్తున్నారు? ఓ తేజ, నువ్వా? కొంచెం సాయం చేస్తావా? తప్పకుండా. నన్ను మోసం చేశావు, నన్ను మోసం చేశావు. ఏమండి, ఏమైందండి? కూర్చోండి. ఏమైందండి? మీరు చాలా మారిపోయారండి. ఇంతకు ముందు నా మీద ఎంత ప్రేమ ఉండేది, మరి ఇప్పుడు అనుమానం తప్ప ఏమీ లేదు. నువ్వు ఎలా చెప్పగలవు? ఎలాగా? ఈ బొట్టు పిల్ల చూసి ఏ వీటి గురించి మీకు తెలీదా? ఎందుకండి అంత అనుమానం? మీరు రోజు ఈ బొట్టు పిల్ల నడుము మీద అంటిస్తున్నారు. ఏ, అదే బొట్టు పిల్ల పనికి ముందు తీసి, పని అయిపోయాక తీసేస్తే మీరేమవుతారు? వినడానికి షాక్గా ఉంది కదా. సారీరా, నేను తప్పు చేశాను. పర్లేదు, ఇప్పటికైనా మానేయి ఈ అనుమానాలు. ఈ అనుమానాలు కడుపు నింపవండి, కాళ్ళ రాస్తాయి. ప్లీజ్, ఇక్కడ నుంచి నాలో ఉన్న మార్పులు చూస్తాం. చాలా థ్యాంక్స్ అండి. కావాలని ఫోన్ చేస్తావా? అబ్బో, మాటకారువే మాస్టర్. చెప్పు స్మిత, నిన్నిలా చూస్తుంటే నాకు అదో రకమైన మూడ్ వస్తుంది. ఏ, ఇలా ఉంటే బాలేనా? అసలు నీకు డాన్స్ నేర్చుకునే ఉద్దేశం ఉందా? ఎందుకు లేదు, మా లింగం బావున్నాడు, వాడు నేర్చుకోమన్నాడు, నేర్చుకుంటున్నా. వాడికి డాన్స్ అంటే మహాపిచ్చి. నాకు తబలా అంటే చాలా ఇష్టం. తబలా నేర్పిస్తారా? ఆడ దగ్గర అసలు విషయమే లేదు. డాన్స్ బదులు తబలా నేర్పిస్తారా? అంటే అంటే అర్థం కాలేదా?
అబ్బబ్బా ఏ ముందురా పనస పండులా ఏ మొక్క పట్టుకున్నా రుచిరా కదహే సీతల పండు ఏ పిక్క పట్టుకున్నా గోల్డెన్ స్పాట్ రా రే ఆపండ్రా ఓన్లీ వర్ణించడమేనా అనిపించేదేమన్నా ఉందా ఏ అది ఇక్కడ కాదహే మందేసుకుందాం మాట్లాడుకుందాం అమ్మో లోపలికి బా ఇప్పుడే ఫస్ట్ నైట్ అయింది అప్పుడే కక్కుతా మీరేం మాట్లాడుతున్నారండి ఏంటా సంతూర్ అందించే పెళ్లి గురించి ఏంటండి అప్పుడే అనుమానం స్టార్ట్ అయిందా స్టార్టు లేదు గేరు లేదు లోపల బా అమ్మ దినేశాలు వస్తున్నా ఏమే ఏంటండి నేను టూర్కి వెళ్తున్నా 1 వీక్లో వస్తా ఓకేనా జాగ్రత్త క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంత లేదమ్మా నువ్వు జాగ్రత్త నువ్వు నీ టెక్కు టిక్కు ఈరోజు మీ సంగతి తేలుస్తాలే రాణి అయిపోయారు నా చేతుల్లో దీన్ని కనబడకుండా దాక్కోవాలి ఏం కావాలరా అది అంకుల్ మా ఇంట్లో క్యాండిల్ లేదు ఇస్తారేమోనని ఆంటీ ఎక్కడుంది అటుంది ఇటుంది ఇదిగో క్యాండిల్ థ్యాంక్ యూ అంకుల్ నీకేం కావాలి నాన్న అది అంకుల్ సారీ బ్యాచులర్ రూమ్ కదా అల్లం పేస్ట్ అయిపోయింది ఇస్తారేమోనని తెస్తా ఉండు ఎక్కడుంది సీతాఫల పండు ఏంట్రా చూస్తున్నావు తెస్తున్నాగా థ్యాంక్స్ అంకుల్ పో ఇది లోపల ఏం చేస్తుందో నీకేం కావాలరా అంకుల్ సారీ అంకుల్ మా నాన్నగాడు వచ్చాడని ఎందుకు ఇటు వస్తాడరా అది ఎందుకంటే అల్లం పేస్ట్కి వచ్చాడు అనుకున్నా తీసుకొని పోయాడు వెళ్ళు సారీ అంకుల్ డిస్టర్బ్ చేశాను జరక్క జరక్క 40 ఏళ్ళకి పెళ్ళి అయితే ఈ నా కొడుకుల బాధ ఏంటో ఇలా నేను ఏం చేయాలి ఏమండి మీరు ఇంకా ఊరెళ్ళలేదా ఓసే నా ప్రతివత శిరోమణి ఏంటే ఇది ఏమైందండి ఏమైందా ఒకడు కొవ్వొత్తు అంటాడు ఒకడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాడు ఒకడు మంద అంటాడు ఒకటి తర్వాత ఒకటి 3 వచ్చారు మన రూమ్కి అవునా థ్యాంక్స్ అండి ఎందుకు 4 అంటున్నారు కాబట్టి వాళ్ళు గ్యారంటీగా రేపు చేద్దామని వచ్చారు మీరున్నారు కాబట్టి వెళ్ళిపోయారు మీ అనుమానమే నా శీలాన్ని కాపాడిందండి నిజమా నిజమండి లేకపోతే
నేను నిజంగా పిలిస్తే ఒకడే వస్తాడు కదా, నలుగురు ఎందుకు వస్తారు చెప్పండి. కరెక్టేనే, జాగ్రత్తగా ఉండు. ఇక నుంచి మన ఇంటి చుట్టూ కరెంటు ఫెన్సింగ్ పెట్టిస్తా. సరేనండి.